మహాలక్ష్మి. నేను 3వ డివిజన్లో 75 దొడ్డిపల్లి గ్రామ సమైకల్లో వివో లీడర్గా పనిచేస్తున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం అంటే మా గౌరవనీయులైన సీఎం గారికి మాకు చాలా అనేకమైన మంచి కార్యాలు అన్నీ చేయిస్తున్నారు. మా ద్వారా కూడా అన్నీ కూడా చేయిస్తున్నారు. ఇంకా మాకు మహిళలకి అంతా బస్సు కుంకుమ కానుకగా 5 సంవత్సరాలలో 10,000 అందింది. ఇప్పుడు మళ్ళీ కూడా 10,000 ఇస్తున్నారు 3 విడతలుగా. మాకు చాలా సంతోషకరంగా ఉంది. సీఎం గారికి ధన్యవాదాలు మా అందరి మహిళల తరఫున. ఈ డప్పు కళను నమ్ముకొని మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మేము జీవనోపాధి చేస్తున్నాం. ఈ డప్పును నమ్ముకొని మేము ఒక నెల వస్తుంది, ఒక 10 రోజులు వస్తుంది, ఒక రోజు రాదు. మేము బాస్తుండి బస్తుండి దీన్నే నమ్ముకొని బతుకున్నాం. ఈ చంద్రబాబు ఆయా వచ్చినాక మాకు పెన్షను ఇప్పించినారు. ఈయన ఈయన గురించి మేము ఇప్పుడు 50 దిగులు లేకుండా 50 బాధ లేకుండా జీవనోపాధి చేయగలమనే నమ్మకం మాకుండేది. అందుగురించి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం చేస్తున్నాం. నమస్తే, నా పేరు సుమతి. నేను 3వ డివిజన్ 75 దొడ్డిపల్లి దొడ్డిపల్లికి సంబంధించిన సభ్యురాలిని. మా సంఘం పేరు చాముండేశ్వరి మహిళా సంఘము. నేను గత 10 సంవత్సరములుగా మీ సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను. మన గౌరవనీయులు అన్నయ్య చంద్రబాబు నాయుడు గారి నేపథ్యంతో ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా ఎన్నో రకాల లబ్ధి పొందాము. ప్రస్తుతము పసుపు కుంకుమ కానుక కింద 2వ విడత గతంలో ఇంతకుముందు 10,000, ఇప్పుడు 10,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు మన అన్నయ్య తోడబుట్టువుల కన్నా ఎక్కువగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ పసుపు కుంకుమ కానుకతో మేము ఇక్కడ మా 3వ డివిజన్లో ఆవులు ఎక్కువగా ఉంది. చిన్న చిన్న కొట్లు పెట్టుకొని మేము ఇక్కడ జీవనం సాధిస్తున్నాము. ఇప్పుడు ఈ డబ్బుతో మేము ఇంకో ఆవు కొనుక్కొని మేము మా కుటుంబాన్ని మేము సాగించాలనేసి అనుకుంటున్నాము. ఇవన్నీ మాకు ఇచ్చిన మన గౌరవనీయులు అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ప్రభాకర్ రెడ్డి హ్యాండిక్యాప్ మాట్లాడుతున్నాను. 200 రూపాయలు ఇస్తాను దాన్ని, అది ఏంటికి చాలకుండా ఉండండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాక 500ది 1.5 వేలు చేసినాడు. ఏదో అప్పటికప్పటికి ఆ ఇంటికి మంచిగా శాతం తెచ్చుకుంటూ, ఇంటి కుటుంబంలో పోషించుకుంటూ, మా భార్య బిడ్డలు చూసుకుంటూ, ఆడికి కష్టంగా నెట్టుకుంటా ఉన్నాం. మా భార్య కూలి పని కూర్చుంటూ, ఆ పని పని చేసుకుంటూ, పిల్లలు సర్వేసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం 3,000 రూపాయలు చేసినాడు కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. కాబట్టి మాకు డాక్టర్ దగ్గరికి పోయేదాన్ని కానీ, హ్యాండిక్యాప్కు జ్వరం వచ్చినా కానీ నేను అక్కడికి పోయి డాక్టర్ దగ్గర చూపించుకుంటూ మాకు ఎంతో సహాయపడతా ఉంది. నెమ్మదిగా సంతోషంగా ఉన్నాం. ఈ సంవత్సరం 3,000 అన్నాడు కాబట్టి ఈ సంపల్సరిగా సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడని మేము మనసారా చెప్పుకుంటాం.